ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాట ఇది నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదా చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదా చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగటంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం సెల రేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం సెల రేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగటంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ మొన్న రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబెరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కుడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే గురి తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టిడిపి నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగటంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగటంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగటంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబిరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఏపీ హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహ విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయి రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిన్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయి విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసురడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి రాయే రక్తం రాజకీయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మొన్న సీఎం జగన్ ను రాయితో గురి చూసి కొడితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఓ రాయి దూసుకొచ్చింది అయితే తప్పి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పినట్లయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం పర్యటించారు అక్కడ జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు మద్దతుగా వరాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నారు ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం జగన్మోహన్